సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 9666-365-365. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ వారంలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 18న ఏపీ కేబినెట్ సమావేశం, 19న ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లుగా తెలుస్తోంది. ఇక కీలకమైన ఏపీ అసెంబ్లీ స్పీకర్ పదవిని ఎవరికి ఇస్తారనే చర్చ జోరుగా జరుగుతోంది. అలాగే డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేనకు కేటాయిస్తారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే స్పీకర్ పదవిపై సీఎం చంద్రబాబు దాదాపుగా క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఏపీ మంత్రివర్గ కూర్పు పూర్తయినా ఇంకా శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల ఎన్నిక జరగలేదు. దీంతో ఏపీ స్పీకర్ ఎవరు ఉంటారు అనే అంశం ఆసక్తిని రేపుతోంది. దీనికి తెరదించుతూ ఓ ప్రచారం నడుస్తోంది. ఏపీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడిని నియమించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్ కోసం జనసేన నుంచి లోక మాధవి పేరును పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇక చీఫ్ విప్గా ధూళిపాల నరేంద్రకు అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఏపీ శాసనసభ స్పీకర్గా నర్సీపట్నం టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడును టీడీపీ దాదాపు ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో స్పీకర్ ఎన్నిక నోటిఫికేషన్ రాగానే ఆయన నామినేషన్ దాఖలు చేస్తారట. పూర్తి సంఖ్యాబలం ఉండడంతో అయ్యన్న పాత్రుడు ఎంపిక లాంఛనప్రాయం కానుంది. దీంతో విభజన ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర నుంచి స్పీకర్గా బాధ్యతలు చేపట్టనున్న రెండవ వ్యక్తి అయ్యన్న పాత్రుడు కానున్నారు. అలాగే విశాఖపట్నం జిల్లా నుంచి స్పీకర్ కానున్న మొదటి వ్యక్తిగా ఆయన నిలవనున్నారు. అయ్యన్న పాత్రుడు సుదీర్ఘకాలంగా రాజకీయాలలో ఉన్నారు. గతంలో మంత్రిగాను పనిచేశారు. ప్రస్తుతం ఉమ్మడి విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019లో వైసీపీ స్పీకర్ పదవిని బీసీ సామాజిక వర్గానికి కేటాయించగా, ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం కూడా బీసీ సామాజిక వర్గానికే ఆ పదవిని కేటాయించింది. మరోవైపు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి ఇప్పటి వరకు ఎవరూ స్పీకర్ కాలేదు. తొలిసారిగా అయ్యన్న పాత్రుడు ఆ బాధ్యతలు స్వీకరించే వ్యక్తిగా నిలవనున్నారు. అయితే దీనిపై పార్టీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.